మీ సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు రేపొద్దున అవసరం అయితే అసెంబ్లీలు కూడా ముట్టడించడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు అనేది ఆయన వార్నింగే ఆయనకే నేను చెప్తున్నాను పైన అమ్మవారు అమరావతిలో అమ్మవారు అనేది ఇంతకు ముందే చెప్పాం నాని గారిని కూడా లింగాల్లో బోర్డు అని మామూలుగా అయితే మా నాని గారికి చాలా ఆయన రెండు సార్లు ఈస్తర్లో లో పెట్టిన ఆయనకి ఇష్టమైన పప్పు నెయ్యి టమాటా పచ్చడి అన్నం కాలదనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారింట్లో వాడే మరుగుదొడ్డి ఆ స్థలం అంత లేదు మీరు ఇచ్చింది అనేది ఇద్దరు అలాంటి కాలకేయుడు అలాంటి టిట్ల విలన్స్ ఉండరండి అంటే పది లక్షల ఇళ్ళ స్థలాన్ని యాభై లక్షలు కొనుగోలు చేసి మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారు అని మీరు తినొద్దు అవినీతి చెయ్యొద్దు అని చెప్పి మూతులకి ప్లాస్టర్ లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ప్రతి సంస్థలోనూ మీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించుకోండి మేము దేనికైనా సిద్ధం అండి వంగవీటి రాధా గారు జనసేనలో చేరితే కాపు సామాజిక వర్గం అంతా జనసేనకు పూర్తి మద్దతు అవకాశం ఉంటుందా చంద్రబాబు నెల్లి ఓటేసుకోబట్టి నువ్వు ఇండివిజువల్ గా నువ్వు ఓటు బ్యాంకు సాధించుకోలేకపోయావు ఇవాళ వెల్కమ్ టు ప్రజాప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు రేచ్ చేస్తున్న పాయింట్లు కానివ్వండి లేదంటే రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నివర్ తుఫాను బాధితులను ఎందుకు విస్మరించింది ఇటువంటి అంశాల మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి నమస్తే సార్ నాగేశ్వరరావు గారు అయ్యా నమస్తే అండి శేఖర్ గారు నాగజురావు గారు మీరు చాలా అంటే ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఎప్పుడో మార్చిలో ఉగాది చేయాల్సింది వాయిదాలు వేసుకుంటే వచ్చారు అనుకున్నట్టుగా ఇచ్చేత తీరుతా ఉన్నారు అనుకున్నట్టుగానే ఓకే స్టార్ట్ చేశారు పదిహేను రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోద్ది కానీ టీడీపీ రేస్ చేస్తున్న పాయింట్ చూస్తూ ఉంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే పూర్తిగా అవినీతి జరిగింది అది కూడా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎలా చూడాలి నిజంగా నిజంగా మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి మూడు అవినీతి చేసే స్థలాలు పంపిణీ జరుగుతుందా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిసిపోతారు రాజకీయ నాయకుల్లో ఈ భారతదేశంలో అదనేది జరగకూడదు అనే ఉద్దేశంతోనే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనికి అడ్డంకిగా మారి అడ్డంకిగా మారి కోర్టులో కేసు లేసి ఆపటం తప్పనడిసి ఇంకోటి ఇంకోటి కాదండి వాళ్ళ మీద జరిగినటువంటి అవినీతి ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు కానీ రాజధాని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము ఏ విధంగా తీసుకొచ్చి ఒక్కొటి ఒక్కొటి కేసులు పెడుతున్నాం అలాగే మీరు కూడా కేసులు ఫైల్ చేయండి మీరు కూడా కేసులు ఫైల్ చేయండి నలభై ఒక్క మంది కాదు యాభై ఒక్క మంది అయినా కానీ నిజంగా నిజంగా మేము తప్పు అనేది చేసి ఉన్నట్లయితే నిజంగా మేము తప్పు చేసి ఉన్నట్లయితే కంపల్సరీ మేము దానికి శిక్షార్హులం అవుతాం సిబిఐ విచారణ చేయించమంటారా ఇమీడియట్లీ సిబిఐ వేసుకోండి నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి పక్కనున్న తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కేరళ పాండిచ్చేరి మొన్న చూడండి పాండిచ్చేరి గారే స్వయంగా వచ్చి ఇంత అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పి మాట్లాడతాం అట్లాగే చూడండి ఒక నవనీత్ కౌర్ మహారాష్ట్ర అమరావతి ఈ అమరావతి కాదండి ఒక ఎంపీ గారు వచ్చి మాట్లాడతాం అట్లాగే ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు అట్లాగే ఇంకా వేరే మన చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళు కాదండి పివి సింధు గారు కానించి పీవీ సింధు గారు కాణించి ఒక్కొక్కళ్ళు కాదండి అనేక మంది అనేక మంది ఇన్ఫోసిస్ సుధాగారేంటి వేరే వాళ్ళు ఏంటి మన అపోలో సంగీతారెడ్డి గారులండి మెర్లిన్ ఫిన్రో గారేంటి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అండి ఎంతమంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభినందిస్తున్నారు ముప్పై లక్షల మంది మహిళలకండి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటారండి కోటి ఇరవై లక్షల మంది ప్రజలకి ఐదుకు నాలుగు కోట్ల ఎనభై లక్షల జనాభా ఉన్నాయి రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మందికి ఉండటానికి ఇల్లు వాళ్ళ చిరకాల కోరిక దాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు మెచ్చుకునేది పోయి ఈ విధంగా మాట్లాడతాం అనేది చాలా తప్పుగా ఉందండి ఒకసారి ఆలోచించి పది లక్షల ఇళ్ళ స్థలాన్ని యాభై లక్షలు కొనుగోలు చేసి మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారు అనేది అవినీతి అనేది ఎక్కడా జరగలేదండి అవినీతి అనేది ఎక్కడా జరగలేదండి మా మేనిఫెస్టోలో పెట్టినట్టు మాది భగవద్గీత భగవద్గీతలో తప్పు ఉంటే ఎలా తప్పుడు భగవద్గీత అంటారో అట్లాగే మేము తప్పు చేస్తే మేము తప్పు అని మాట్లాడటానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక బురద జగన్ గారి మీద జగన్ గారు చేసే మంచి పనుల మీద మీరు జల్లాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు అందుకే ఇవాళ మాట్లాడుతున్నారండి అంటే ఇద్దరు ఒకటే మాట చెప్పారు లోకేష్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ దమ్ముంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి సిబిఐ విచారణకు డిమాండ్ చేయండి మీరే కేంద్రంతో చెప్పండి అని నిజంగా అవన్నీ జరగకపోతే చేయించవచ్చు కదా రాజధాని భూముల విషయంలోనూ అట్లాగే ఈఎస్ఐ ఈఎస్ఐ కుంభకోణాల్లోనూ అనేక కుంభకోణాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక విధాలుగా మీకు ప్రమేయం ఉందనేది సిబిసిఐడి కానించి వేసిన సిట్ కానించి సిబిఐ కానించి రేపు అన్నీ తెలిసి మీకు శిక్షలు పడే రోజులు దగ్గరలో ఉన్నాయండి మీరు మాట్లాడితే మీ మాటలని ఒక అవినీతి పరులు అనేక కేసుల్లో కుంభకోణాల్లో ఉన్నవాళ్ళు మీరు మాట్లాడితే అంత అవకాశం లేదు అంత అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎక్కడ తెస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కానీ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క విషయంలో కూడా దూసుకుపోతున్నాడు మహిళలకి ఇవాళ ముప్పై లక్షల ఇళ్ళు ఏర్పాటు చేయటం అనేది వాళ్ళ చిరకాల కోరిక ముప్పై మూడు పర్సెంటు రిజర్వేషన్ ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జాతీయ పార్టీలే పక్కన పెట్టేస్తే ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకిచ్చి మగవాళ్ళందరినీ పక్కన పెట్టి ఆడవాళ్ళకి స్వతంత్రత కలిగించి చక్కగా వాళ్ళ చేత పరిపాలన కానించి ఇళ్ళు కానించి అభివృద్ధి కానించి ఇండిపెండెంట్గా వాళ్ళకొక వ్యవస్థ ఉండాలి వాళ్ళకొక పద్ధతి ఉండాలి వాళ్ళు స్వయం శక్తితో పెరగాలనే ఆలోచనతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాం మన తల్లుల్ని మన చెల్లుల్ని మన అక్కల్ని అందరిని గౌరవించి మనం ఇవ్వాల్సింది ఆస్తిలో వాటాయం అంటే ఒక అన్న ఒక చెల్లెలికి ఒకటి లేదండి ఎక్కడ పులివెందుల్లో పుట్టాడో మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రతి చెల్లికి ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఇవాళ ఇంతమందికి ఇన్ని పథకాలు పెట్టి ఇల్లు ఇల్లు అనే చిరకాల కోరిక తీరుస్తున్నాడంటే మెచ్చుకునేది పోయి ఈ విధంగా మీరు అవినీతి అది ఇది మీరు ఎందుకు మాట్లాడరు సార్ మీకు పది ఛానళ్ళు ఉన్నాయి మీరు ఏదైనా తిడతారు ఏదైనా అంటారు అంటే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని డైరెక్ట్గా చెప్తున్నారు ఆయన లోకేష్ గారు గౌరవనీయులైన ఏ ఎంక్వైరీ లోకేష్ గారు అచ్చు నాయుడు గారు చాలా మంచివారండి వాళ్ళిద్దరి గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అందుకే వారిద్దరిని ఎక్కడ పెట్టాలో పెట్టారండి మంగళగిరిలోనేమో పాపం మా లడ్డూ నేను ఈయనేమో అక్కడ మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ చేయించుకోండి మీకు ప్రతి ప్రతి సంస్థలోనూ మీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించుకోండి మేము దేనికైనా సిద్ధం అండి మాకు ప్రజల అభివృద్ధి ముఖ్యం నలభై ఒక్క మంది కాదు నలుగురు కూడా అవినీతి చెయ్యలేదు ఇది నిర్ధారణ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా మీరు తినొద్దు అవినీతి చెయ్యొద్దు అని చెప్పి మూతులకి ప్లాస్టర్ లైస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళ పాతికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే కూడా ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూర్చున్నారు గ్రామ వాలంటీర్లు వెళ్ళి ఇళ్ళకాడ పథకాలు అమలు చేస్తున్నారు సెకండ్ కేటర్కిను ఎమ్మెల్యేలకి ఎంపీటీసీలు జడ్పీటీసీలకి వీళ్ళందరికీ పనులన్నీ ఏమైనా ఉన్నాయండి మాకు మీరు అనుభవించారు ఆ రోజున జన్మభూమి కమిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు ఏం చెప్తే అది టీడీపీలో గౌరవనీయులైన కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి మీరు చెయ్యండి వాళ్ళు చెప్పినట్టు ఏనండి అని చెప్పి మీరు చెప్పారు మా ఎం మా మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చూశారుగా ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడో చూశారు కదా ఒక్క ఎమ్మెల్యే రెండు లక్షల మంది జనాభాతో గెలిచిన ఎమ్మెల్యే వచ్చి అడిగిన మీరు చెయ్యొద్దు అది మా ఎమ్మెల్యే అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను చూసుకుంటా అవినీతి రహిత పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి వాళ్ళ మీరు తినొద్దు మీ ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి దానికి జవాబుదారిగా మీరు ఉండాలని ఆ రోజు చెప్పి అదే విధమైన పథకం జరుగుతుంది ఎక్కడన్నా చిన్న చితక అవినీతి పనులు జరిగితే దాన్ని కూడా ఖండించి ఆ ఎమ్మెల్యే ఎంపీలను కూడా పక్కన పెట్టిన సంఘటనలు మనం చూసాం మాకు ఎవరైనా ఒకటేనండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తాడిపత్రిలో జరిగిన విషయానికే ఒక ఎమ్మెల్యే మీద నాలుగు కేసులు కట్టించి నువ్వు చేసింది తప్పే నోరుముసు కూర్చోవాలి మనకి ప్రశాంతమైన ప్రజల అభివృద్ధి కావాలి కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పి పెద్దారెడ్డి అనే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద ఆయన పిల్లల మీద కూడా కేసులు కట్టించిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఒక ఏసీపీ ఒక సిఐని దళితులను మాట్లాడారని చెప్పి కేసులు కట్టి జైలుకి పంపించిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఏ మీ ప్రభుత్వంలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఒక ఒక ఎంఆర్ఓని ఇలా అనేక సంఘటనలు అనేక మంది అధికారులు కొట్టినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు కానీ నాయసరావు గారు ఇక్కడ చాలా కించపరిచే వ్యాఖ్య అనుకోవాలో లేదంటే పేదలను కించపరిచారో లేదంటే మీ ప్రభుత్వ నిర్ణయాలను కంచపరిచారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడే మరుగుదొడ్డి ఆ స్థలం అంత లేదు మీరు ఇచ్చింది అనేది అంటే మీరు ఇచ్చిన ఆ సెంటు సెంటున్నర భూముల మీద అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అసలు అది అవునండి మరుగుదొడ్డి అంత లేదండి అచ్చునాయుడు గారు నిజంగానే అందరూ అలాంటి కాలకేయుడు అలాంటి టిట్ల లాంటి విలన్స్ ఉండరండి అంత భారీ విగ్రహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో జనాభా తక్కువండి పాత రోజుల్లో ఉండేవాళ్ళు ఇవాళ పేద ప్రజలకు ఇచ్చినటువంటి పవిత్రమైన ఇల్లు అనేటటువంటి ఆశయాన్ని మరుగుదొడ్డుతో మీరు పోలుస్తున్నారంటే ఈ పేద ప్రజలు మీకు ఓట్లు వేయకోకుండా టీడీపీని పక్కన పెట్టారని ఎంత కక్షతో ఉన్నారో ఇప్పుడు వరకు కూడా కోర్టులో కేసు మీకు నచ్చిన జడ్జీలతో మీరు కేసులు ఆపించి ఇళ్ళు ఇవ్వకోకుండా ఆపించి ఇవాళ అయినప్పటికీ కూడా వేరే వెసులుబాటు చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేసి హీరో అయ్యేసరికి మరుగుదొడ్డు అంటారు బాత్రూమ్ అంటారు ఇంకా పబ్లిక్ లెవెల్ లెట్రిన్స్ కూడా అని కూడా అంటారు మీరు లెటర్న్స్ అన్ని కూడా అంటారండి మీరు మీరు ఏదైనా అంటారని సిద్ధం అవే పేద ప్రజలవే మీ అంత ఉన్నతంగా ఉన్నోళ్ళు కాదు ఆ పేద ప్రజలకే ఒక దేవాలయం లాంటి దేవాలయం లాంటి ఐదుగురు ఆరుగురు ఉండే విధంగా ఇవాళ మీరు ఆ రోజు ఎన్ని గజాల్లో కట్టించారు ఇవాళ ఎన్ని గజాల్లో కట్టిస్తున్నాం అనేది ఒక్కసారి మీరు చూసుకోండి మేము కట్టించే ఇల్లే ఇది కూడా రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ కావాలా చంద్రబాబు గారు చెప్పినట్టు మీకు ఏడు లక్షల యాభై వేల్లో మీరు ఆ విధంగా మీరు కడతారా లేదు మేము కట్టించిస్తాం మీరు తీసుకోండి అమ్మా మీరు ఉండండి చాలు మీకు మంచినీళ్ళు కానించి వాటర్ ట్యాంక్స్ మీకు స్కూల్స్ కానించి మెడికల్ ఆఫీస్ కానించి మెడికల్ హాస్పిటల్ కానించి సమ్ అన్నీ కూడా బస్సులు కానించి అన్నీ ఏ టు జెడ్ ఇది ఒక వైఎస్ఆర్ నగర్ లాగా వైఎస్ఆర్ లాగా వైఎస్ఆర్ లాగా మీకు నేను ఏర్పాటు చేసి పెడతానని ఆయన ఊరుకు దూరంగా ఇచ్చినా కానీ ఆ దూరాన్ని తగ్గించడానికి బస్ ఫెసిలిటీస్తో సహా ప్రతి ఒక్క ఫెసిలిటీ స్కూలు వైద్యం విద్య అన్నీ కూడా ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికే పాలన చూడండి గ్రామ సచివాలయాలతో పాపం ఈ గ్రామ వాలంటీర్లు కూడా ఎంత కష్టపడి గౌరవనీయులైన జగన్ గారు అయ్యా ఇది పబ్లిక్ ఒపీనియన్ గ్రామ వాలంటీర్ల ఒపీనియన్ చెప్పకూడదు కానీ చెప్తున్నా అండి గ్రామ వాలంటీర్ల శాలరీలు కూడా కొంచెం పెంచండి సార్ వాళ్ళకి అత్యధిక భారం వేసేశారు సార్ దయచేసి ఇది ఒకటి కూడా చూడండి సార్ చెప్పండి సార్ టిట్కో ఇళ్ళకు సంబంధించి ఒక నాణ్యమైన ఇల్లు నిర్మిస్తే దానికి మీ వైసీపీ కలర్ బ్లూ కలర్ వేసుకుని మీవిగా చెప్పుకుంటున్నారు మీ ఖాతాలో వేసుకుంటున్నారు అనేది ఏమంటే ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ అత్యధిక ప్రజా మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా మీరు కంప్లీట్ చేయాలా మీరు చెప్పే లక్షల ఇళ్ళు అక్కలా మేము వచ్చిన తర్వాత మా నిధులతో మేము కంప్లీట్ చేసాం అలా అనుకుంటే ఆ రోజున ఇదే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వరకు చెప్తా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇళ్ళు కట్టించి వెళితే గౌరవనీలైన రాజశేఖర రెడ్డి గారు అవి కూడా నలుగురికి ఇవ్వకోకుండా ఇదే మీ టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి ఒక్కొక్క ఫ్లాటు పది మందికి కంపుకున్న చరిత్ర మీకు ఉందా లేదా ఇక్కడే ఉంది మన అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు ఉన్నారే ఆయన దగ్గరే ఉంది ఆ కేసులు కూడా ఒకసారి వెళ్ళి చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణగా లబ్ధిదారులకే ఇచ్చారండి మీకు మళ్ళీ జన్మభూమి కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం టీడీపీ సపోర్టులకు ఇల్లు ఇవ్వటం ఇంకోళ్ళకి ఇల్లు ఇవ్వకపోవటం అనేది లేదండి ఇవాళ పార్టీ ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా కానీ లబ్ధిదారా కాదా ఆ అయితేనే ఇవ్వాలని అనే పద్ధతిలో అక్కడ దాకా ఎందుకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు చిన్న అంబాసిడర్ కారు ఉందని చెప్పి నా పస్తారు కార్డే నేను నేనెవరో చెప్పుకోను అంత చక్కగా రూల్స్ అమలు చేస్తున్నారు మేము ఎవరో చెప్పుకుంటానికి కూడా లేదు కారు అమ్మేసాము నేను ఇంత క్రమశిక్షణగా జరుగుతుంది ఎక్కడైనా అవినీతి అనేది ఉంటే మేము కంపల్సరీ దాన్ని ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ మీద మా ఓళ్ళు మీ ఓళ్ళు అని కాదండి ఎవరినైనా అరెస్ట్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని ఎవరైనా ఒకటే రూల్స్ అంతేనండి అంతేనండి అయితే రైతుల విషయంలో రైతుపక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు నివర్ తుఫాను బాధితులను విస్మరించిందని అనుకోవాలి ఒక పక్క జన సైనికులు నిరసన మొదలు పెట్టారు నిరసన చేశారు ఒక పక్క టీడీపీ నాయకులు మూడు రోజులు పోరాట యాత్రను మొదలుపెట్టారు ఆల్రెడీ లోకేష్ గారు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు మీ కృష్ణా జిల్లాలో కూడా ఎందుకు రైతులను పక్కన పెట్టింది మీ ప్రభుత్వం అసలు రైతుల్లో పక్కన పెడతామేంటి సార్ ఇప్పటికి నాలుగు సార్లు సార్ ఇప్పటికీ మూడో విడత రైతు భరోసా వెళ్ళింది సార్ ఇప్పుడు మూడో వేత రేపు ఇవ్వబోతున్నాం సార్ రేపు ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రేపు కరెక్ట్గా వీళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వబోతున్నాం సార్ ఉదూ తుఫాను లైలా తుఫాన్లకు కూడా ఆ రోజు కొట్టుకుపోయి రైతులు నానా బాధలు పడుతుంటే శ్రీకాకుళం జిల్లా నెల్లూరు జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు మీరు అమలు చేయనటువంటి లబ్ధి ఇవాళ అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి సార్ మీడియా వారు మీకు అన్నీ తెలుసు వీళ్ళ ప్రభుత్వంలో ఎలా జరిగిందో మా ప్రభుత్వంలో ఎలా జరుగుతుందో రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ రైతులకి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు అదే నైట్ ఇస్తే మళ్ళీ నైట్ వెళ్ళి ఏ పాములు ఈ కరుస్తాం ఒకలో పగలే ఇవ్వాలని ఉచిత ఎరువులు ఎరువులు కానించి ఇత్తనాలు కానించి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ముక్కుపోయినటువంటి ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ రకరకాల పంటలు ఏ పంటైనా కానీ రైతు నష్టపోతున్నాడంటే ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి కొని రైతుగా అండగా నిలిచింది అసలు మా మేనిఫెస్టో ఒకటండి విద్య వైద్యం రైతు ఈ మూడింటి మీద ఎక్కువ కాన్స్ట్రేషన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహానుభావుడు ఎక్కడ తెస్తున్నాడో కానీ చక్కగా అమలుపరుచుకుంటూ వస్తున్నాడు అండి మూడో విడత రైతు భరోసా ఇవ్వడానికి కూడా ఉందండి తుపాను బాధితులకు తక్షణ సాయం అందించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని అనుకోవాలి జనసేన చేస్తున్న డిమాండ్ ముప్పై ఐదు వేలు ఇవ్వాలి తక్షణ పరిహారం గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి నేటి కాలానికి ప్రజా సమస్యల మీద బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విషయంలో ఒకవేళ మా మేధావులు మా గవర్నమెంట్కి సజెషన్స్ ఇచ్చేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు సిఎస్లు ఉన్నారండి వాళ్ళకన్నా మేధాశక్తి ఎక్కువ ఉన్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పిన సలహాలు కూడా తీసుకుని మీరు చెప్పిన దానివల్ల కూడా కొంచెం రైతులకు మేలు చేసి ఇంకా అదనంగా మేలు చేయడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు వరకు మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా వ్యవసాయం బాగుంది తర్వాత ఇవాళ బాగుంది వ్యవసాయమే దండగని చెప్పినటువంటి వ్యక్తివు నువ్వు నీ డైరీలో రాసుకున్నటువంటి వ్యక్తివు నువ్వు నీకు మళ్ళీ స్పేర్ చేయించే వాటర్ గన్లు ఇవి ఈ టైప్ ఉండదండి అంతా డైరెక్ట్ నీ పొలంలోకి ప్రాజెక్టుల ద్వారా చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా చెరువుల ద్వారా నీ డైరెక్ట్ నీ పొలంలోకి నీళ్లు వచ్చే విధంగా అసలు నీటి ముఖం చూడనటువంటి రాయలసీమలో కూడా చూడండి ఇవాళ నీరు ఎంత సమృద్ధిగా ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి చేస్తూ చేస్తూ ఇవాళ వారికి నీరు అందిస్తున్నారో ఒక్కసారి ఏ రైతుని కదిపినా చెప్తాడు కదండి మీరు కూడా విచారిస్తున్నారు కదా రైతు పక్షపాత అండి రైతులే మాకు కావాలండి రైతులే దేవుళ్ళండి మా గండ కూడా రైతులండి వైఎస్ఆర్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఘాటేని వ్యాఖ్య చేశారు మీ మంత్రి కొడాల నాని గారిని ఉద్దేశించి అలాగే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉద్దేశించి ఈ మీ సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు రేపొద్దున అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి జన సిద్ధంగా ఉన్నారు అనేది అంటే ఆ ముప్పై ఐదు వేలు ఇవ్వకపోతే గనక ఆ వార్నింగ్ మీద ఏంటి మీ స్పందన అది మేము వార్నింగ్గా స్వీకరించమండి ఆయన ఏదో సినిమా డైలాగ్ బాగుంటే చెప్తాడు ఆయన స్టైలాగులు గబ్బర్ సింగ్ అనుకోవట్లేదా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు చేయాలన్న ఆలోచన ఉన్నోడికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ప్రభుత్వం అండుంటే చాలు ప్రజలు అండుంటే చాలు ఆయన వార్నింగే ఆయనకే నేను చెప్తున్నాను అధికార ప్రతినిధిగా కంటెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే కర్షక రైతులందరినీ ఆదుకుంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఉంది డే టు డేట్ డేట్లు పెట్టి రైతుల యొక్క బాధ్యతల్ని మొత్తం ఆ కష్టాన్ని మొత్తం తీర్చడానికి టైం పెట్టి ఆ టైం ప్రకారం పథకాలు అమలు చేస్తున్నాడు అస్సలు ఆరు వందల హామీలు ఇచ్చి అమలు చేయని చంద్రబాబు నాయుడిని అడక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఉన్నప్పటికి కూడా మమ్మల్ని విమర్శించావు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాం వాళ్ళెవరో పప్పు గారును ఈయన రెండు ఇద్దరు ఒకేసారి ఏ విధంగా పెట్టుకున్నారయ్యా మీరు కార్యక్రమం నీ జనం అటు ఆ జనం ఇటు జనాలను కూడా గ్యాదర్ చేసుకోలేరా పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి విలువ ఉందండి మీకు బాగా పబ్లిక్ వస్తుంది మీరు సరైన సమస్యలు సరైన విషయాల మీద ఇప్పుడు రైతుల విషయం మాట్లాడారు మంచిది దానిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సూచనలు తీసుకుంటారు మొన్న ఒక మీరు ఇచ్చిన సూచనలు అమలు చేశారు దానికి మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దానికి ధన్యవాదాలు తెలిపారు అట్లాగే అంబులెన్సులు ఇచ్చిన దాంట్లో మీరు అప్రిషియేట్ చేశారు మీరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్నారు ఉండే విధంగా ఉన్నాయి మా వైఎస్ఆర్ పార్టీ పథకాలు పద్ధతులు మీరు ఎందుకండి కొడాల నాని ఇంకోళ్ళు ఇంకోళ్ళని ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనిపిస్తారు మీకు సరిగ్గా లేదని చెప్తున్నారేమో మీ కొడాల నాని గారు మంత్రులు పంతి అందుకే కదా ఏదో అన్నారు ఆయన నాని గారిని కూడా శతకోటి లింగాల్లో బోర్డు లింగం అని మామూలుగా అయితే మా నాని గారికి చాలా గుర్తింపు ఉంది పేరుంది మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అట్లా అనిపించిందో మీరే చెప్పాలి శతకోటి నాని ఒక బోర్డు లింగం నాని అని చెప్పి అన్నమాట వాస్తవమేనండి అలాంటి మాటలని అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు మీకున్న క్రేజు మీకున్న విలువలు మీరు తగ్గించుకోవద్దండి సబ్జెక్ట్ వైడ్గా మాట్లాడండి సబ్జెక్ట్ వైడ్గా ఆ సబ్జెక్టుకి తగ్గ విధంగా మేము కూడా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందండి మీ చేత చెప్పించుకునే పరిస్థితి లేదండి ఇవాళ ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు మీకు అంతగా కావాలంటే మేము మా తప్పులు ఉన్న సమస్య ఏదన్నా తీసుకుని దాని మీద మీరు ధర్నా చేసుకోండి మీరు చేయండి ముట్టడిస్తాను అంటున్నారు ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరండి మీరు పిలిస్తే వచ్చేటటువంటి ప్రజలు ఎవరో ఏంటో ఆ రైతులను ఒకసారి తీసుకురండి ఇదే రైతులు ఇదే రైతులు అమరావతి రైతుల విషయంలో మీరు ఏం మాట్లాడారండి మీరు వెళ్తుంటే అమరావతి తుళ్ళూరు దగ్గర కంపలాడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ నీకేం పని రావద్దు గో బ్యాక్ అని మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆ రోజున మీరేమన్నారు ఇక్కడ రాజధాని అనేది వద్దు ఇక్కడ రైతులు ఇవ్వరు ఇష్టమై ఇస్తే తీసుకోండి లేకపోతే లేదని ఆ రోజు మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు రాజధాని ఇక్కడే పెట్టాలని మాట్లాడుతున్నారు చంద్రబాబు వల్ల మీ విలువ గౌరవం కూడా తగ్గుతుందండి మాకు కూడా బాధగా ఉంటుంది ఏదైనా ఒక మాట మీద స్టాండర్డ్ ఉండండి మీకు తెలీదా మీకు అక్కడ స్థలం ఇచ్చింది ఎవరు మీకు అక్కడ భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి అక్కడ రైతుల అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ధర్నాలు చేసేవాళ్ళు రైతుల మీకు తెలియదా మీకు అన్నీ తెలుసు వాస్తవాలు ఏ మీ కాపు కమ్యూనిటీ ఎవరైనా ఉన్నారా అని చూపించండి చూపించండి సాటి కాపుగా నేను అడుగుతున్నా ఎందుకండి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద స్పందించి మీరు మాట్లాడండి కొడాల నేను ఇంకోడని ఇంకోళ్ళని అనవసరంగా అంటం ఎందుకు అనిపించుకుంటాం ఎందుకండి మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి నాగేశ్వరరావు గారు అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా అంటే ఆయన అన్నది రాజధానిలో అన్ని కులాల వాళ్ళు ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కానీ టీడీపీ చెబుతోంది రేజ్ చేస్తున్న పాయింట్ నిన్న ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు ఒక కులాన్ని లేదంటే ఒక మతాన్ని అక్కడ ఉన్నారని చెప్పడం సామాజిక వర్గంలో చిచ్చి పెట్టినట్టు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అని ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఎందుకు దాన్ని అలా విమర్శించే పరిస్థితి తీసుకొచ్చారు అదే అండి అదే మేము కూడా మొత్తుకునేది అక్కడ చూడండి ముప్పై మూడు వేల ఎకరం రైతులు ఇచ్చారు ఆ ఇచ్చిన రైతులకి ఆ పొలాలకి సెక్యూరిటీ నువ్వు కలగజేయాలిగా ఆ రోజున కేంద్ర ప్రధానమంత్రి మోడీ నీవు చెప్పినట్టే ఉన్నాడుగా ఐదేళ్ళు నీతోనే ఉన్నాడుగా వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ కలగజేయాల చక్కగా సెక్యూరిటీ కలగజేసి నువ్వు అక్కడ భవనాలన్నీ స్థాపించి చేసినట్టయితే ఇవాళ ఈ ఇల్లు కాదని ఇంకో ఇల్లు మేము వెతుక్కుంటామా మూడు రాష్ట్రాలు మూడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదండి వెనకబడి ఉన్నాయి కదండి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ జిల్లాలు అట్లాగే రాయలసీమలో చూడండి కర్నూలు కానించి అనంతపురం కాడి నుంచి వాళ్ళకి తాగటాగా నీళ్లు ఉన్నాయండి సమృద్ధిగా ఉన్నవాళ్ళం వాళ్ళు కూడా బాగుపడాలని మేము కోరుకోవాలి కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారండి అంతేకాని ఈ కులాల మీద కక్ష ఇంకోటి రైతులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనా మీ ఉద్దేశం మీ పార్టీ ఉద్దేశం మాకన్నా కూడా మీకే ఎక్కువ తెలుసు మేము ఆ సామాజిక వర్గాలు కులాలు ఎత్తడం మాకు అంత మంచిది కాదండి పైన అమ్మవారు అమరావతిలో ఒక అమ్మవారు అనేది ఇంతకు ముందే చెప్పాం అయ్యా మేం చెప్పడం కాదు అందరూ చెప్పారండి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు అక్కడ భూములు సంపాదించుకుంటారండి వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు కొనుక్కోవడంలో వాళ్ళకే తప్పు లేదండి వాళ్ళు కూడా ఇవాళ బాధపడుతున్నారండి అక్కడ కొనుక్కుని వాళ్ళు కూడా కొనుక్కుని బాధపడుతున్నారండి పెద్ద పెద్ద అన్కంప్లీట్ బిల్డింగ్లు కూడా అలాగే ఉండిపోయినాయి ఇవాళ ఇక్కడ రాజధాని వస్తుందంటే ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు వాళ్ళు వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి ఇన్సైడర్ ట్రైడింగ్ అనేది కంపల్సరీ అక్కడ జరిగిందండి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది అందుకే దాని మీద ఎంక్వైరీ కూడా కోర్టులో మీ ద్వారా మేము మేమేసిన కేసులను ఎంక్వైరీ చేసిన దాన్ని కూడా ప్రాథమిక దశలోనే మీరు చరిత్ర అండి మీకు కావాలంటే ఓపెన్గా ఫేస్ టు ఫేస్ జగన్ గారు ఎలా ఫేస్ చేశారో కేసులు అలా చంద్రబాబు గారు మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నా నేను ఒక్కడనే చాలు డెబ్బై రెండేళ్ళు అయినా కానీ ముప్పై ఐదేళ్ల ఉన్నోడికి మళ్ళీ పోరాడతానన్నారు పోరాటం మీద కోర్టులో తేల్చుకోండి కోర్టులో తేల్చుకోండి బెజవాడ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే తాజాగా వంగవీటి రాధా గారు అలాగే నాదెంట్ల మనోహర్ గారు భేటీ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎందుకంటే బెజవాడలో ఒక మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి రాధా గారు ఆయన ఏమన్నా ఇప్పుడు మరొక స్టాండ్ మరొక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే సంకేతం ఎలా చూస్తారు ఎలా ఏ విధంగా చెప్తారు మీరు బెజవాడ రాజకీయాల మీద వాళ్ళిద్దరు కళ్యాణ్ గురించి ఏమంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం సార్ పులివెందులలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల ఓట్లు పైచీలకు మెజార్టీతో కెలిసి పార్లమెంట్లోనే ఎంత గొప్ప నాయకులుగా రాజారెడ్డి గారు అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళు ఎలా అలా ఉన్నారో అట్లాగే పురా సత్యమంగళం ఏరియాలో వీరప్పను కోయంబత్తూర్ ఏరియాలో మైసూర్ ఏరియాలో వీరప్పని ఎంత మోనార్కో ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఎంత మోనార్కో వంగవీటి మోహన్ రంగా గారు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంత మోనార్క్ అన్నది వాస్తవం అందులో ఎలాంటిది లేదండి ఆయనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడిన మహానుభావుడు అందుకే చచ్చిపోయే ముప్పై రెండేళ్ళు అయినా చంపబడి ముప్పై రెండేళ్ళు అయినా ఆయన ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు ఆయన కొడుక్కి భవిష్యత్తు ఉండేదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాముడైతే నువ్వు లక్ష్మణుడు రాదా అన్నాడు మరి రాధా గారికి ఎవరేం చెప్పారో ఏం చేశారు నిజాయితీ పరుడు కూడా రాధా నిజాయితీ పరుడు కూడా రాధ మళ్ళీ అలాంటి రాధాకి ఎవరేం చెప్పారో ఏం చేశారు అధికారం అనుభవించే టయానికి ఆయన రెండు సార్లు ఇస్తరులో పెట్టిన ఆయనకిష్టమైన పప్పు నెయ్య టమాటా పచ్చడి అన్నో కాలదనుకున్నాడు ఎవరండి ఎవరో బాలశౌరి అక్కడెక్కడి నుంచో వచ్చి బాలశరి బందర్లో ఎంపీ అయ్యాడు నువ్వు అవ్వలేవా నీ తండ్రికి ఉన్న చరిత్ర ఏంటి మీకు తెలీదా ప్రతి ఇంటికి ఏ ఇంటికి కూడా వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారో ఇంత ఇంత పిల్లలు కూడా వినాయకుడిగా పూజ చేస్తున్నామని అట్లాగే వంగవీటి మోహన్ రంగ గారిని చూడనటువంటి వ్యక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉన్నారు రంగాభిమానులుగా ఫర్ ఎగ్జాంపుల్ మేము బైక్ కొని పెడితే మా పిల్లలకి రంగాగారి ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వీళ్ళిద్దరూ కూడా ఎంబలాం అయ్యారు కాపు కమ్యూనిటీకి అన్ని కమ్యూనిటీలకు కూడా అలాంటిది మీరు సమర్థవంతంగా జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉంటుంది ప్రజలు మీతోనే ఉంటారు మీరు చేయిపోబట్టే కదా ఇవాళ ఎక్కడో పులివెందులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో రాధామిత్ర మండల సభ్యున్నయ్యి రంగాగారితో తిరిగినటువంటి దివి తాలూకా రాధామిత్ర మండల నాయకు అయినటువంటి నేను కూడా ఇవాళ జగన్ దగ్గర ఉన్నాను అంటే వాళ్ళ తండ్రి పెట్టిన ఫీజు రియాంబేష్మెంట్ వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు నచ్చి ఇవాళ వాళ్ళతో ఉండటం జరుగుతుంది రాధాబాబు వస్తే బాగానే ఉంటుందండి బాగానే ఉంటుంది ఆయన మంచి చరిత్ర ఉంది ఆయన గారు మీరు అన్నదంతా అన్నీ కరెక్టే ఎందుకంటే ఉంగ ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు చెప్పింది అంతా కరెక్టే కులం లేదు మతం లేదు అన్నీ ఏమీ చూడరని అలాగే రాజకీయాల్లో నిలకడ కూడా లేదు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న పాయింట్ సార్ రాధాబాబు అని ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుద్ది సార్ నలభై యాభై నియోజకవర్గాల్లో వంగవీటి మోహన్ రంగా గారి రాధామిత్ర మండలి సభ్యులు కాపు కమ్యూనిటీ రంగాగారి అభిమానులు కులాలకు అతీతంగా ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా గెలిచిందండి రాధాగారిని వ్యతిరేకించి మేము ఇవాళ రాధాగారితో ఉండకోకుండా ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గంలో బొప్పన భవకుమార్ గారితో ఉన్నామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు అవినాష్ గారు వచ్చారు మా పార్టీకి కష్టపడి పనిచేసేవాళ్ళం అండి మాకు పార్టీ ఒక కమిట్మెంట్ అండి మాకు రంగాగారు అంటే దేవుడు అండి ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్నామండి ఆయన పార్టీలో రాధా గారు ఉన్నారని చెప్పి గౌరవించుకున్నామండి అట్లాగే ఇవాళ ఆయన బయటికి వెళ్ళినా కానీ మేము రాజశేఖర్ రెడ్డి గారు పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనే వెళ్తున్నామండి గారు ఎక్కడున్నా బాగుండాలండి మేము గారు బాగుండాలని కోరుకుంటు తెలియందేం కాదు రాజకీయాల్లో సామాజిక వర్గం అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మీకు తెలుసు ఇప్పుడు ఒకవేళ వంగవీటి గారు జనసేనలో చేరితే సామాజిక వర్గం అంతా జనసేనకు పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా ఓటింగ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా బెజవాడలో మంచి క్వశ్చన్ వేశారు సార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు విజయవాడ సిటీలో అప్పుడు పద్దెనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ వచ్చిందండి ఇదే చిరంజీవి గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ గారు కానీ కౌరుగు నీళ్ళైన మా వంగవీటి మోహన్ రావు గారు మరి చచ్చిపోయినప్పుడు అలా వచ్చి తొంగి చూసి ఎల్ల నటశేఖర కృష్ణ వచ్చి చూసి వెళ్ళాడు విజయ్ నిర్మల్ గారు వచ్చి చూసేల్లారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ రోజు మా వంగవీటి రాధా రతన్ కుమారి గారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష వెళ్ళారండి మాకు వాళ్ళంటే చాలా గౌరవం ఇవాళ అంత పేరున్నటువంటి అంత పేరున్నటువంటి రాధాకృష్ణ ఇవాళ రాజకీయాల్లోకి వస్తే మంచి మనుగడే ఉంటుందండి అయితే ఏంటంటే ఇవాళ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది ఒక డస్ట్బిన్ లాంటి ఒక బురద బురతతో కూడుకున్నటువంటి అవినీతి పనులతో కూడుకున్నటువంటి చంద్రబాబు నెల్లి వాటేసుకోబట్టి నువ్వు ఇండివల్గా నువ్వు ఓటుకు బ్యాంకు సాధించుకోలేపోయే ఇవాళ సాధించుకోలేకపోయి ఇవాళ కాపులు చూడండి కాపులు రిజర్వేషన్ల విషయాల్లో కానీ కాపులో ఇవాళ కాపు సోదరి మనులకి చేయూత కానీ అనేక విధాలుగా అనేక పథకాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారండి ఎవరు వచ్చినండి ప్రజలు ఒకటి ఇవాళ మా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నేను అదే అదే మీ పాయింట్లు అన్నీ బాగున్నాయి కానీ మీరు చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఇక్కడ వంగవీటి రాధా గారి వ్యక్తిగత ఇమేజ్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా నేను అడిగే ప్రశ్న అది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఆయన వ్యక్తిగత ఓటింగు జనసేన అది యాడ్ అవుతుందా అన్న ఫైవ్ పాయింట్ సిక్స్కి రంగా గారి దగ్గరికి వచ్చేసరికంటే ఒకటి వస్తుందండి రంగా గారికి ఆల్ పార్టీస్ ఇవాళ ఆగస్టు పదిహేను ఎలాగో అట్లాగే స్వాతంత్ర దిన స్వాతంత్ర అవతరణ దినోత్సవం ఎలాగో ఈ చేసుకుంటున్నారో అట్లా రంగా గారి కార్యక్రమం ప్రతి పార్టీ చేసుకుంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కానీ టీడీపీ కానీ టీడీపీ కానీ టీడీపీ కూడా హత్య చేసినటువంటి టీడీపీ కూడా రంగా గారు వర్ధంతులు చేసే పరిస్థితి వచ్చిందండి ఇవాళ మా వైఎస్ఆర్ పార్టీ అయితే చాలా గౌరవంగా చేసుకుంటున్నామండి అట్లాగే వేరే పార్టీలు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా ఆయన ఒక నేషనల్ ఎంబలాం లాగా తయారయ్యాడండి మా మా వంగవీటి మోహన్ రంగా గారు అట్లాగే రాధాబాబు వచ్చాడంటే ఆ పర్యవసానం ఉందండి ఉంటుంది కంపల్సరీ ఉంటుందండి ప్రతి గ్రామంలో ఆయన అభిమానించేటటువంటి అభిమానులు ఉన్నారండి మాకు తెలిసి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని ఫోకస్ చేయాలి కదా ఒకవేళ రాధా గారు వచ్చిన నిజంగా జనసేనలో కలిసిన ఆ సెంట్రల్ స్థానం సెంట్రల్ సీట్ మీద ఆయనకు ఉంది కాబట్టి ఒకవేళ ఆ హామీ కనుక జనసేన ఇస్తే అదే అప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ అవుతుందా కంపల్సరీ జరుగుతుందండి ఎందుకంటే బ్రాహ్మల అత్యధికులు ఫస్ట్ నుంచి కూడా గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి ఉన్నారండి ఆయన నడిపింది కూడా ఆ రోజు వారేవు లక్ష్మీనర్సిమూర్తి పిలకబంతులు గారు సిష్టానరసింహమూర్తి అని వేరే అని కోట శంకర శర్మ అని ఇట్లా అందరూ పెద్దలు వాళ్లేనండి రంగాగారి కులం లేదండి బ్రాహ్మలో ఆయనకు అండగా నిలిచారండి ఆ పర్యా ఆ పర్యావరసం కొంచెం పడుద్దండి కంపల్సరీ పడుద్దండి రాధాబాబుకి ఇమేజ్ ఉందండి ఇమేజ్ ఉందండి శక్తి ఉందండి ఆ శక్తిని అతను నిరూపించుకోలేకపోతున్నాడండి మా బాధ కూడా అదండి ఇప్పుడు నువ్వు అండి రాముడితో ఎందుకంటే నీ గోడవా వచ్చే రాముడి దగ్గరికి వచ్చేసి ఏ పదవి కావాలో తీసుకునే హ్యాపీగా ప్రజలకి మేలు చేయండి ఎంతకాలం మీరు బయట ఉండే అలా ఉంటారు కష్టపడ్డావు బోళ్ళంత వయసు ఉంది ఓపిక ఉంది డౌట్ నాగేశ్వరరావు గారు అవసరం ఎవరిది జనసేనదా వంగ వంగీటి రాధాగారు చేరిక జనసేనకు అవసరమా లేదంటే జనసేనలో చేరడం రాధాగారికి అవసరమా అంటే టీడీపీలో ఎవడలేక వైసీపీలో రాలేక కొత్త ఆప్షన్ ఏమన్నా చూసుకుంటున్నారా రాధా మెంటాలిటీ మాకు బాగా తెలుసండి రాధాకి ఎంత అవసరం వచ్చినా ప్రాణం పోయినా దేహి అని చెప్పి మాత్రం ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి అడుక్కోడు అతను ఆల్రెడీ ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి జాయిన్ అవటకి ప్రిపరేషన్ జరిగిందనే విషయాలు కొన్ని మాకు వచ్చినాయండి రాధా సభ్యులుగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వంగవీటోళ్ళు వద్దు అసలు ఆ వంగవీటోళ్ళు లేకపోతే విజయవాడలో ప్రజారాజ్యం పార్టీ తరఫున బిందు అనే ఆవిడ అక్కడ మేయర్ అయ్యేది కాదు అక్కడ వెల్లంపల్లి అనేవాడు గెలిచేవాడు కాదు ఇక్కడ ఎలమంచిలు రవి గెలిచేవాడు కాదు అక్కడ స్వల్ప ఓట్లతో వంగవీటి రాధా గెలిచినట్టే అర్జాపాండురంగ విషయంలో జరిగిన విషయంలో చిన్న పొరపాటు వల్ల ఆ నాలుగు వందల ఓట్లు కూడా రైలు బండికి పండి ఏది రోలింగ్ బండకి రాధా కూడా గెలిచినట్టే విజయవాడ సిటీని రంగాగారి అభిమానుని రంగాగారి దీన్ని మీరు ఒప్పుకోకపోయినా ప్రజారాజ్యానికి అప్పజెప్పిన చరిత్ర వంగవీటి రాధాది అక్కడ దాకా ఎందుకండి నిన్న ఎన్నికల్లో పదకొండు ఇదే తూర్పు నియోజకవర్గంలో పదకొండు కార్పొరేట్ టిక్కెట్లు అప్పచెప్పిన చరిత్ర రాధ అది రాధా హార్డ్ వర్క్ చేస్తాడండి మరి అతనికి ఎవరేం చెప్తున్నారో ఏంటో పాపం అనవసరంగా అధికార పార్టీతో దూరంగా ఉండి ఆ విధంగా మా రంగా గారిని హత్య చేసినటువంటి వాళ్ళతో తిరగడం అనేది మేము చాలా బాధపడుతున్నామండి ఫైనల్ అతను వదిలి ఒంటరిగా బతకటం కూడా నాగేశ్వర గారు వంగవీటి రాధా గారి చేరిక జనసేనలో ఉంటుందని అనుకోవచ్చా కంప అవసరం అండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మొన్నేమో నిరాకరించాడు ఇవాళ అవసరం ఇవాళ పవన్ కళ్యాణ్ రాధా అనేది పవన్ కళ్యాణ్ చిరంజీవి రాధా వస్తే గుమ్మంలోకి వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లే చరిత్ర అండి అభిమానులు ఒక అభిమాని కాదు ఇది సినీ క్రేజ్ కాదండి వంగవీటి క్రేజ్ ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు జరిగిన సంఘటనలో నలభై రోజులు నాలుగు నెలలు కర్ఫ్యూలో పెట్టిన సంఘటనలు ఒకసారి గుర్తెచ్చుకోండి రంగా అనేది ముప్పై రెండు సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ఇవాళ వర్ధంతులు జరుపుకుంటున్నాడో ఒక్కసారి చెప్పండి మీరు ఒక స్వాతంత్ర సమరయోధుడు కానీ ఒక మంచి పనులు చేసిన రాజకీయ నాయకులు కానీ చేసుకోగలుగుతున్నారు ఇవాళ మా వంగవీటి మహన్ రంగ గారు పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఒక ముదిగొండ పద్మ గుండు గీశారు ఎందుకు గీశారు అనే విషయంలో ఎందుకు గుండు అనే ఒక మురళీధరని విషయంలో హోమ్ మినిస్టర్లు అయ్యే అధికారులు కూడా ఆ రోజు నిలదీసి ఫేస్ టు ఫేస్ ఫైట్కి వెళ్ళిన మహానుభావుడు ఆ మరణ మరణించినటువంటి వ్యక్తి ఆయన క్రేజు రాధా మీద ఉంది రాధా ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఆయన ఇమేజ్ అట్లాగా ఉంటుందండి ప్రజలు చాలామంది ఆయన ఆదరిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదరించి ఆయన తొందరగా వైఎస్ఆర్ పార్టీలోకి తెచ్చుకుంటే మేమందరం కూడా బాగుంటాం సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న